ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక రాత్రి ఒక కలగన్నాడు ఇమిడియట్ గా నెక్స్ట్ డే పేపర్లో హెడ్లైన్స్ రాసినాడు ఇంకెక్కడైనా వచ్చిందా మాకు కూడా తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన ఏదో ఊహాత్మకంగా చంద్రబాబు నాయుడికి ఆయనకి ఒక రకమైనటువంటి ఈక్వేషన్ ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా గ్రాఫిక్స్ అన్ని బాగా చేస్తాడు జర్మనీలో ఉండేయి జపాన్లో ఉండేటి అమెరికాలో ఉండేయి అన్ని బిల్డింగ్స్ తెచ్చి ఆ బ్రిడ్జెస్ తెచ్చి అన్నిటిని కూడా ఇదే అమరావతి అంటాడు అనమాట అదే రకంగా రాధాకృష్ణ గారు కూడా ఏదో ఊహించేస్తాడు నైట్ షర్మలమ్మ వచ్చేస్తుంది పార్టీ పెట్టేస్తుంది అని అనేసి దాన్ని పేపర్లో రాస్తాడు దాన్ని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారు అందరూ మాట్లాడితే అర్థం కాల ఏందో చెప్పండి మీకు చెప్పిందా ఎవరికి ఇచ్చినారు ఎవరిచ్చారు ఇచ్చారా ఇచ్చారా మీరు చూసారా అది ఊరికే చెప్పడం కాదు మీరేదన్నా చూసారా మీకేదన్నా చెప్పారా మీరు చెప్పకుండా ఊహాత్మకంగా మీరేదో ఊహించుకొని ఒక హైపోథెటికల్ క్వశ్చన్ వచ్చాడు ఆంధ్రజ్యోతి కృష్ణరా అడుగు 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 అరే నువ్వు ఏదో హైపోథెటికల్ క్వశ్చన్ నన్ను అడిగి పార్టీ పెట్టరంటారా అని నన్ను అడిగితే నేనే రాధాకృష్ణ అడిగి చెప్తాడు పార్టీ పెడతారా లేదా అన్నటువంటిది ఎక్కడైనా అఫీషియల్ గా మేడం మేడం ఒక స్టేట్మెంట్ ఇచ్చారా ఎప్పుడు చూపించండి చూపించండి అది ఒకవేళ వచ్చి ఉంటే ఏదో ఆంధ్రజ్యోతిలో గ్రాఫిక్స్ లో ఏదో చేసి ఉంటారు డెఫినెట్ గా నెక్స్ట్ ఇంకేముంది అంతే కదా బ్రేక్ డౌన్ గురించి ఒక మన వెంకటేష్ అడిగాడు బ్రేక్ డౌన్ అంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అని అనేటటువంటి ఒక ఓల్డ్ వెహికల్ 1982లో కొన్నారు ఆ వెహికల్ ని అది నిజంగా బ్రేక్ డౌన్ అయిపోయింది ఇప్పటికి 2020 ఇది 1982 నుంచి 2020 వరకు ఎన్ని సంవత్సరాలు 38 ఏళ్ళు మామూలుగా వెహికల్ మామూలుగా ఈ ఇప్పుడు ఎప్పుడైతే పార్టీ బ్రేక్ డౌన్ అయ్యి అందరూ వెళ్లిపోవడం స్టార్ట్ చేసి తను తన కొడుకు మాత్రం మిగిలేటటువంటి ఈ స్టేజ్ లో అతను ప్రతిరోజు బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ అని అనుకుంటా నిమ్మగడ్డ ఆయన ఎవరైనా భానుమూర్తి నిమ్మగడ్డ భానుమూర్తి లాగానే చంద్రబాబు నాయుడు కూడా ఈ రకంగా బ్రేక్ డౌన్ అంటే మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నాడు అంతకుమించి ఇంకేం లే ఎక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అనేటటువంటిది లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది ప్రజల అవసరాలన్నింటినీ గుర్తించి ప్రజల అవసరాల మేరకు వారి అన్నిటి ప్రయోజనాలను కాపాడుతూ అందరూ సుఖశాంతులతో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కావాల్సిన అన్నింటినీ కూడా సమకూరుస్తుంది అందరూ కూడా ఈరోజు సంతృప్తికరంగా ఉన్నారు శాంతియుతంగా ఉంది రాష్ట్రం మెన్షన్ చేశారండి మెన్షన్ చేశారు ప్రైవేట్ క్యాప్టివ్ మైండ్స్ ఉండాలని చెప్పి ఒక పాయింట్ ముఖ్యమంత్రి గారు రాశారు ఈ రోజు సేల్ కి అయితే దాదాపు 200 సంవత్సరాలకు సరిపడా ఐరన్ ఓర్ నిల్వలు ఉండే మైన్స్ సేల్ కు ఉన్నాయి అదే విధంగా విశాఖపట్నం కూడా మీరు ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదే పాయింట్ మేము నిన్న పార్లమెంట్ లో కూడా ప్రస్తావించింది ఖచ్చితంగా మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐరన్ ఓర్ మైన్స్ కానీ కేటాయిస్తే మంచి లాభాల్లో ఉంటుందని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది మీకు ఆ లెటర్ మీరు వెంకటేష్ ఆమెకి లెటర్ పంపించు కాపీ మీరు ఒకసారి లెటర్ చదివి అడగండి మా క్వశ్చన్స్ ఓకే